శ్మశానాలు అనగానే ఒకటి అమ్మవారు ఎప్పుడు స్మశానాల దగ్గరే మర్రి ఊడల కిందనే ఉంటుంది మరి దానికి ఏంటి అసలు ఎందుకు అక్కడే ఉంటుంది అమ్మవారికి కూడా ఒక టెంపుల్ కట్టొచ్చు కదా కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి అంటే ఏ దేవతని ఎలా ప్రతిష్ఠ చేయాలి ఎక్కడ ఉంచాలి అని ఇప్పుడు లలితాదేవిని ప్రతిష్ఠ చేసినప్పుడు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేస్తాము కొన్ని కొన్ని ఆగమాలు ఉంటాయి దాని ప్రకారమే ప్రతిష్టలు అనేది జరుగుతాయి ఈ శక్తిని ఇలా ప్రతిష్ట చేయాలి ఈ శక్తిని ఇక్కడ పెట్టాలి దానికంటూ ఒక శాస్త్రం ధర్మం ఉంది కదా మన వేదాల్లో శ్మశానాల వాటిక దగ్గరే ఎక్కువ ఉంటుంది రుద్రుడు శ్మశానంలో రుద్రుడు కాలు ఇద్దరు ఉంటారు ఓకే మరి అమ్మవారికి గుమ్మడి దీపాలు పెడతారు అమావాస్య అప్పుడు ఎందుకు అసలు ఎందుకు అలా పెడితే ఏంటి అసలు ఏమైనా ప్రతిఫలాలు ఉంటాయా అమ్మవారికి గుమ్మడి దీపం అనేవి కాలభైరుడికి చాలా ఇష్టం దీపాలు గుమ్మడి దీపాలు వెలిగించడం ద్వారా మన కర్మ అనేది చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఒక నమ్మకం ఉంది దానికోసం ప్రజలు గుమ్మడి దీపాలు పెడతారు నువ్వుల దీపాలు వెలిగించటం నిమ్మకాయలలో దీపాలు ఆల్కహాల్ కూడా పోస్తారు అమ్మవారికి నివేదన చేస్తారు ఇస్తారు దాంతో అంటే నేను ఒకసారి వెళ్ళాను అమావాస్య రోజు సో అప్పుడు చూసాను అందుకనే అడుగుతున్నాను అది ప్రాచీనంగా మన ఆచారం అది అంటే పూర్వికలతోనే అమ్మవారికి మన పూర్వీకులు ఎలా పెట్టారో అలాగా ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఆచారం ప్రకారం జరుగుతున్నాయి అవి ఓకే అంటే ఇప్పుడు అలా చేస్తారా అలాగే చేయాలా సాంప్రదాయం ఒక్కొక్క గుడికి ఒక్కొక్క నియమ నిబంధనలు అనేది ఏర్పరిచారు గుడి పెట్టినప్పుడే గుడి కట్టేటప్పుడే దానికి ఒక ఆగమం అనేది ఉంటుంది ప్రతిష్ట ఒక ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క రకమైన ప్రతిష్ట ఒక్కొక్క రకమైన నివేదన అనేది ప్రతిష్టలోనే చెప్తారు ఆ విధంగానే అక్కడ పూజలు జరుగుతాయి ఓకే చాలా మంది అంటూ ఉంటారు బ్లాక్ మ్యాజిక్స్ రియల్గానే ఉన్నాయా అవి పనిచేస్తాయి కానీ ఇప్పుడు అంతగా చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు మీకు వచ్చా తప్పు ఎందుకు చేస్తాం అలాంటివి ఉపాసనా బలం అనేది బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తికి చెడు చేయటం నేను ఎంత జ్ఞానం పొంది ఎదుటి వ్యక్తికి చెడు ఎలా చేయగలను నేను ఎప్పుడు ఎదుటి వ్యక్తి మంచి జరగాలని కోరుకుంటాను మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎలాంటి దీక్షలు తీసుకోమని చెప్తారు మీరు అమ్మవారి మంత్రం ఏదైనా దీక్ష తీసుకోమంటాను దీక్ష తీసుకొని మీరు సొంతంగా అనుభవాలు పొందండి శక్తిని పొందండి శక్తిని అనుభవించండి అని చెప్తూ ఉంటాను మంత్ర దీక్షలు అంటారు కదా అది ఎలా ఎలా పాటించాలి అసలు ఎలా చేయాలి అది మామూలుగా కలియుగంలో తొందరగా సిద్ధించేది నామజపాలు దశ మహావిద్యలు సిద్ధిస్తాయి దశమహా విద్యలకు వచ్చినప్పుడు వాటికి కొన్ని గురి నియమ నిబంధనలు ఉంటాయి నామజపాలకి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు దశమహావిద్యలు ఉగ్రదేవతలు తీసుకోవాలి అని కోరికగా ఉన్న వాళ్ళను సరైన గురువుని ఆశ్రయించి దీక్ష పొందితే మంచిది అది ఓకే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఎలా చెప్తారు మీరు ఎలాంటి అంటే ఫీజు ఏమైనా తీసుకుంటారా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ఎటువంటి ఫీజు తీసుకోలేదు అంటే ఉచిత దర్శనమే ఇస్తారా అందరికి అంతే ఉచితంగానే సలహాలు కూడా ఎవరికి నేను ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయలేదు ఓకే డైలీ మీరు ఇలాగే శారీ కట్టుకొని అలాగే అవేంటి మాలలు వేసుకొనే ఉంటారా లేదా అంటే పర్టికులర్ టైంలోనే వేసుకొని ఉంటారా రోజు నాకు శ్రీ పొద్దున్నే లేచి శ్రీచక్ర ఆరాధన చేసే అలవాటు ఉంది ఇంట్లో శ్రీచక్రం ఉంది కాబట్టి పొద్దున్నే లేచి స్నానం చేసి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ట ఉన్నాను కాబట్టి అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆమె అవసరాలు నేను తీర్చాలి కదా దూపదీప నైవేద్యాలు పంచోపచార పూజ అనేది చేసే అలవాటు ఉంది కడ్గమాల అర్చన అనేది చేస్తాను కాబట్టి ఖచ్చితంగా పొద్దున్నే లేచి పూజ చేసే అలవాటు ఉంది కాబట్టి రోజు నేను చీర కట్టుకోవటం అమ్మవారికి అలా చేయటం జరుగుతుంది రోజు జరుగుతుంది ఓకే భద్రకాళి పీఠం ఎలా స్టార్ట్ చేశారు అమ్మవారు అమ్మవారిని నా పక్కనే ఉండాలి ఎప్పుడు అనే ఆలోచన అది అప్పుడు ప్రతిష్ట చేసి ఇంట్లో పెట్టుకున్నాను నేను నా దగ్గరే ఉండాలి ఆ వైబ్రేషన్ నాకు కలగాలి వచ్చిన వాళ్ళకి నేను ఎన్ ఇది ఇవ్వాలి అనుకున్నాను ఆ ఎనర్జీని